డాక్టర్ కార్తిక్ డాక్టర్ భార్గవి ఆధ్వర్యంలో సర్జరీ లేకుండా మోకాలు నొప్పికి అత్యాధునిక చికిత్స గమన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ గచ్చిబౌలి. ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. విజయవాడలో పొంగనూరుకు చెందిన పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ నేతృత్వంలో కొత్త పార్టీ ఆవిర్భావం కానుంది. అవినీతి, హత్య, ఫ్యాక్షన్, వెన్నుపోటు రాజకీయాలను పారదోరాలన్న లక్ష్యంతో పార్టీని ప్రకటించనున్నారు రామచంద్ర యాదవ్. బడుగు బలహీన వర్గాలతో పాటు యాదవ సామాజిక వర్గం నేతృత్వంలో పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. మరి కాసేపట్లో పార్టీ పేరు, జెండా, ఎజెండా రామచంద్ర యాదవ్ ప్రకటించనున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. రైట్ శివ, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో మరొక కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికార వైపు నడిపించాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఈ పార్టీ ఆవిర్భవించబోతోంది. ఇవాళ ఈ పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలను, పార్టీకి సంబంధించినటువంటి పేరుతో పాటు పార్టీ జెండా అజెండాలను ఇవాళ ఏదైతే ప్రారంభించబోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఒక కొత్త పార్టీ ఆవశ్యకతను, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా ఈ పార్టీ ఉండబోతోంది అని చెప్పేసి ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి రూపకల్పన చేసినటువంటి పెద్దలతో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నార్గోన్ గారు ఉన్నారు, మాట్లాడుతూ. ఏంటి సార్ అసలు ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏ విధంగా ఈ పార్టీ విధానాలు ఉండబోతున్నాయి, సిద్ధాంతాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడబోతున్నాయి, అసలు ఏంటి మీ మోటో? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలోనే ఒక కొత్త శకం ప్రారంభం కాబోతుంది. ఎందుకనంటే బడుగు బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో మరి 85% పైగా ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఈ రాష్ట్రాన్ని కేవలం 2 అగ్రకుల సామాజిక వర్గాలే ఈ రాష్ట్రాన్ని ఏకదాటిగా పరిపాలించినటువంటి పరిస్థితి ఉంది. 2 అగ్రకుల సామాజిక వర్గాలు, 2 పార్టీలే. ఒక పార్టీ మీద వ్యతిరేకత ఏర్పడితే ఇంకొక పార్టీని అధికారంలోకి తీసుకురావటం, ఒక అగ్రకుల సామాజిక వర్గం మీద వ్యతిరేకత ఏర్పడితే ఇంకొక అగ్రకుల సామాజిక వర్గాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొని రావటం, అదేవిధంగా బీసీలు, కాపులు, ముస్లింలు, బడుగు బలహీన వర్గాలంతా కూడా కేవలం ఓట్లు వేయటానికి, జెండాలు మోయటానికి, ఆ 2 అగ్రకుల సామాజిక వర్గాలను గెలిపించడానికే సరిపోయింది. దాదాపు 75 సంవత్సరాలు ఈ గడిచిపోయింది ఇప్పటికే. కానీ 75 సంవత్సరాల తర్వాత కూడా అధికారము ఈ శూద్ర అగ్రకులాల వరకే వచ్చి ఆగిపోయింది. బీసీల వరకు రాలేదు, కాపుల వరకు రాలేదు, ముస్లిం సమాజానికి రాలేదు, బడుగు బలహీన వర్గాలకు రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గతంలో ఒకసారి ప్రయోగం జరిగింది. చిరంజీవి గారి నేతృత్వంలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించినప్పుడు ఒక కొత్త చర్చ జరిగింది. ఈ 2 కులాలైనా, ఈ 2 వర్గాలైనా, ఈ 2 పార్టీలైనా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అని అప్పుడు ఒక అద్భుతమైనటువంటి చర్చ జరిగింది. మళ్ళీ ఇప్పుడు బీసీల నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల యొక్క ఐక్యతతోటి, కలయికతోటి, ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ల ఐక్యతతోటి ఒక కొత్త రాజకీయ పార్టీకి నాంది పలకబోతున్నాం. ముఖ్యంగా యువ నాయకుడు, మంచి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ మార్పు తీసుకురావాలనే ఒక బలమైనటువంటి దృఢ సంకల్పం కలిగినటువంటి మరి బోడే రామచంద్ర యాదవ్ గారి నేతృత్వంలో ఒక పార్టీ అంకురార్పణ జరగబోతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలుమూలల నుంచి, అన్ని జిల్లాల నుంచి ముఖ్యమైనటువంటి నాయకత్వం అంతా కూడా దాదాపు ఒక 700 మంది ముఖ్యమైనటువంటి నాయకత్వమే ఈరోజు ఈ విజయవాడకు తరలి వస్తున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత, ఒక కొద్ది టైంలోనే ఈ పార్టీకి సంబంధించినటువంటి పేరు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి జెండా, దానికి సంబంధించినటువంటి మరి ఒక పోస్టర్ను కూడా విడుదల చేయబోతున్నాం. ఒక మంచి పరిణామం, ఒక కొత్త రాజకీయ ఒరవడి ఈ రాష్ట్రంలో నాంది పలకబోతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ చేస్తున్నటువంటి ప్రస్తావన ఏదైతే ఉందో, ఈ రాష్ట్ర రాజకీయ రంగంలోనే పెనుమార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో ఏమనుకుంటున్నారని అంటే, వైఎస్ఆర్సీపీ నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను అని చెప్పి వాళ్ళు
కలలు అంటూ ఉన్నారు. అదే ఇప్పటి వరకు మీరు చెప్పారు కొన్ని ప్రయోగాలు చేశాం, పడుగు బలహీన వర్గాలకి ఒక పార్టీ ఉండాలి, ఆ ఇప్పటి వరకు పార్టీ జెండాలు మోసాం కానీ ఖచ్చితంగా మా పార్టీని మేము మోయాలి అనేటటువంటి వాదన కూడా తెరపైకి తీసుకొచ్చాం. సో జనసేన కూడా అలాంటి పరిస్థితిలోకి తీసుకొస్తున్న సిచ్యువేషన్. సో ఇవన్నీ కూడా ఏ విధంగా ఉమ్మడి కార్యాచరణ ఉండబోతుంది? ఇప్పుడు జనసేన ప్రయత్నం కూడా అదే, ఆ రెండు కులాల అగ్రకులాల పాలన నుంచి విముక్తి చేసి బడుగు బలహీన వర్గాలను తీసుకురావాలనే కాన్సెప్ట్ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రజల్ని విముక్తి చేయాలి అని అంటే ఒక జనసేన వల్లనో లేకపోతే ఒక బడుగు బలహీన వర్గాల నాయకుని వల్లనో అయ్యేది కాదు, ఇది కఠినంగా ఉంది. కాబట్టి బీసీల నాయకత్వంలో పార్టీలు, ఎస్సీల నాయకత్వంలో పార్టీలు, బహుజన దృక్పథంతో బహుజన సమాజ్ పార్టీ లాంటి పార్టీలు, ఎన్నో పార్టీలు వచ్చి పంజా విసిరి ఈ యావత్తు ప్రజానీకాన్ని చైతన్యం చేస్తే తప్ప ఐక్యత వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దాన్ని మార్చాలి అని అంటే బీసీలు ఈ రాష్ట్రంలో 50% ఉన్నారు, కానీ రాజకీయ బానిసత్వంలో ఉన్నారు. బీసీలకు దక్కాల్సినటువంటి ఎమ్మెల్యే స్థానాలను ఇతర అగ్రవర్ణాలే కొల్లగొట్టి అనుభవిస్తున్నారు. బీసీలకు 50% ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు రావాలి. ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఒక బీసీ కూడా ముఖ్యమంత్రి కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మార్పు చేయటం కోసమే బీసీల సీట్లను కొల్లగొడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ, టీడీపీ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి అడ్డుకట్ట వేయటం కోసమే ఈ కొత్త రాజకీయ శక్తిగా ఆవిర్భవించడానికి ఏర్పడుతుంది. కొద్ది రోజుల్లోనే ఈ విజయవాడ పట్టణంలోనే మరి లక్షలాది మందితోటి ఆవిర్భావ సభ కూడా జరగబోతుంది. 175 స్థానాలకు పోటీ చేసే దిశగా, ఎందుకనంటే ఈ ఆంధ్రప్రదేశ్ అనేక నియోజకవర్గాల్లో యాదవులు 30 నుంచి 40 వేల ఓటు బ్యాంక్ ఉన్నారు, మత్స్యకారులు 30 నుంచి 40 వేల ఓటు బ్యాంక్ ఉన్నారు, గౌడులు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, నాయి బ్రాహ్మణులు ఉన్నారు, కుమ్మర్లు ఉన్నారు, కొప్పుల వెలమలు ఉన్నారు, కురుబలు ఉన్నారు, బోయలు ఉన్నారు, ఒకటి కాదు 30-40 కులాలు అసలు విస్తారంగా ఉన్నారు. ఈ ప్రతి నియోజకవర్గంలో 30 నుంచి 40 వేలు ఉన్నారు. కానీ వీళ్లకు రాజ్యాధికారం లభించినటువంటి పరిస్థితి లేదు. కేవలం 2 కులాలు మాత్రమే రాజ్యాధికారాన్ని సొంతం చేసుకుని కబ్జా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ రాజ్యాధికారాన్ని బడుగు బలహీన వర్గాలకు విస్తరింపజేసి వాళ్లకు న్యాయం చేసే దిశగా ఒక కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించబోతుంది. మేము గత అనేక సంవత్సరాలుగా మరి ఈ శక్తి ఇప్పటికే ఉత్తర భారతదేశంలో ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమారు, అదేవిధంగా తమిళనాడులో స్టాలిన్ లాంటి యోధానుయోధులు అక్కడ బహుజన రాజ్యాన్ని, బీసీల రాజ్యాన్ని స్థాపించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే తరహా కలిగినటువంటి ఒక బీసీల రాజ్యాన్ని, ఒక బహుజన రాజ్యాన్ని ఇక్కడ స్థాపించాలనే దృష్టితోటి ఇవాళ ఒక ప్రయత్నం జరగబోతుంది. మేము విజయవంతం అవుతాం, ఖచ్చితంగా ఈ అగ్రకులాలకు అడ్డుకట్ట వేస్తాం, వాళ్ళ ఆధిపత్యాన్ని అడ్డుకుంటాము అని చెప్పి తెలియజేస్తున్నాం. సో మొత్తానికి ఏదైతే ఇవాళ ప్రకటించబోతున్నటువంటి పార్టీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల గొంతుకగా మారబోతుంది. ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలించినటువంటి 2 సామాజిక వర్గాలే కాదు, ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు కూడా రాజ్యాధికారం రావాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఈ పార్టీ ఆవిర్భవించబోతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి ప్రముఖులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. శివ, ఓకే ఓకే నాజు, థ్యాంక్ యూ.